హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్ఎల్హెచ్పి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో రెండు జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదల చేశారు ఇటీవల ఎమ్మెల్హెచ్పి పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే నేను ఎప్పటికప్పుడు ఏ జిల్లా నోటిఫికేషన్ విడుదల చేసినా మీ అందరికీ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను అలాగే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి అందులో కూడా జాయిన్ అవ్వండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు నోటిఫికేషన్లని కలిపి ఒకే వీడియోలో తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఉద్యోగాల ఎంపికలో సెలెక్షన్ ప్రాసెస్ క్వాలిఫికేషన్ జీతము ఇలాంటివన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి కేవలం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లాస్ట్ డేట్ మరియు అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా మాత్రమే చేంజ్ కావడం జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం గమనించి ఈ పోస్టులకి అయితే చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి విడుదల చేయడం జరిగింది తెలంగాణలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనేటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మంచిర్యాల మరియు సిద్దిపేట జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ముందుగా మంచిర్యాల జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్తో మనం చూద్దాం అలాగే సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా చెప్తాను అలాగే మీకు సేమ్ ఉంటాయి కనుక అన్ని డీటెయిల్స్ తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ చేస్తున్నాను మంచిర్యాల జిల్లాలో ఉన్న ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై ఐదవ తేదీలోపు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ స్వయంగా వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించే అవకాశం అయితే ఇచ్చారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల అనేటువంటి ఈ ఆఫీస్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులకు ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు మెడికల్ ఆఫీసర్ అలాగే ఆయిస్ పూర్తి చేసినటువంటి డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్ అలాగే బీఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు దీంతోపాటుగా జిఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులైతే అవుతారు అయితే బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై కంటే ముందు పూర్తి చేసిన వాళ్ళు అయితే సిపిసిహెచ్ అంటే కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ సర్వీసెస్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసి ఉండాలి అదే ఈ జిఎన్ఎం వాళ్ళు అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సిపిసిహెచ్ కోర్సు అనేది పూర్తి చేసి ఉండాలి ఆరు నెలల సిపిసిహెచ్ కోర్సు రెండు వేల ఇరవై తర్వాత బీఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు ఈ సిపిసిహెచ్ కోర్సు అనేది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క కోర్సులోనే అది ఇన్క్లూడ్ అయి ఉంటుంది మరి ఈ మంచిర్యాల జిల్లాలో మొత్తం పదిహేను పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అనేటువంటి ఈ పోస్టులను అంటే వీళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో అలాగే ఆయుష్ డాక్టర్లను కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్ చేసుకుంటే ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని కమ్యూనిటీ హెల్త్కి సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లోకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ ఏ లొకేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది పిహెచ్సిల వారిగా మీరు అయితే చూడొచ్చు అలాగే ఇక్కడ పోస్టులకి క్వాలిఫికేషన్స్ అనేవి మీకు నేను ఆల్రెడీ చెప్పాను మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్కి అయితే ఎంబీబీఎస్ చేసి ఉండి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి మెడికల్ ఆఫీసర్ ఆయుష్కి సంబంధించిన పోస్టులకి బిఏఎంఎస్ కంప్లీట్ చేసి ఉండి టీఎస్ మెడికల్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన ఉండాలి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు అయినట్లయితే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండి రెండు వేల ఇరవై కంటే ముందు వాళ్ళు అయినట్లయితే బ్రిడ్జ్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి జిఎన్ఎం వాళ్ళు అయినట్లయితే తప్పనిసరిగా బ్రిడ్జ్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి జిఎన్ఎం క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై తర్వాత పూర్తి చేసిన వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అనేది అవసరం లేదు మెరిట్ బేసిస్ని రిక్రూట్ చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు అలాగే ఇంటర్వ్యూ కూడా ఉండదు ఈ ఉద్యోగాల ఎంపికలో అవే డీటెయిల్స్ అనేవి మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలనేది అప్లికేషన్లో నోటిఫికేషన్లో ఉంది అలాగే నోటిఫికేషన్తో అప్లికేషన్ కూడా ఇచ్చారు ఒకసారి చూడండి ఐదు వందల రూపాయల ఫీజు అనేది డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఎస్సీఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు ఫీజు లేదు ఇక సిద్దిపేట జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు జనవరి ఇరవై నాలుగవ తేదీలోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సిద్దిపేట ముందు ఉన్నటువంటి ఆఫీసులో అప్లికేషన్ అనేది అందజేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది మరి ఈ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయితే శాలరీ ఎలా ఉంటుందంటే ఎంబీబీఎస్ మరియు ఎంఎ బిఏఎంఎస్ డాక్టర్ సెలెక్ట్ అయ్యారనుకోండి ఈ పోస్టులకి నలభై వేల రూపాయల శాలరీ ఉంటుంది అదే స్టాఫ్ నర్సులు అంటే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు జిఎన్ఎం వాళ్ళు అయితే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇక ఏజ్కి సంబంధించి మనం చూసినట్లయితే పద్దెనిమిది నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ వారికి మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తారు మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద వారికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు ఎంపికలో అలాగే తర్వాత ఈ స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉంటారో బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం వారికి మూడవ ప్రాధాన్యత అయితే ఇస్తారు ఎంపిక ప్రక్రియలో అంటే ఈ పోస్టులకి ఈ ముగ్గురు అప్లై చేసుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్స్కి మెడికల్ ఆఫీసర్కి మొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత ఆయుర్వేద వారికి మూడవ ప్రాధాన్యత బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పూర్తి చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే మున్సిపల్ ఏరియాలోస్లో అయితే ఎంబీబీఎస్ లేదా అదే మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఆయుష్ చేసిన వాళ్ళకి ఇస్తారు మున్సిపల్ ఏరియాస్ కాకుండా అదర్ లొకేషన్స్లో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను త్వరగా అప్లై చేసుకోండి అప్లై చేయడానికి ఎక్కువ సమయం అయితే లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్